తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యువెలర్స్ కొత్తపే ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్ అని అందరికీ తెలిసిందే ఇది భారత్లో లో పనిచేస్తుంది ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలన్నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లోన్ తీసుకోవాలన్నా పాన్ కార్డుకు అప్లై చేయాలన్నా ఆధార్ అత్యంత అవసరం కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ ఈ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది ఈ పన్నెండు అంకెల లోనే మన పూర్తి పేరు పుట్టిన తేదీ ఊరు పూర్తి అడ్రస్ వంటి వివరాలన్నీ పొందుపరచబడి ఉంటాయి భారతీయులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి సాధారణంగా ఆధార్ కార్డులన్నీ కూడా ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నాయి అయితే మరి మీరు ఎప్పుడైనా బ్లూ ఆధార్ కార్డు గురించి విన్నారా దీన్నే బాల ఆధార్ కార్డు అని కూడా పిలుస్తారు పిల్లల కోసమే స్పెషల్గా నీలి రంగులో ఉండే ఆధార్ కార్డులని యుఐ అందిస్తోంది ఇంతకీ ఈ బాల ఆధార్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి దీనికోసం మనకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి ఏ వయసు పిల్లలపై అప్లై చేసుకోవచ్చు దీనికి ఉండే నియమ నిబంధనలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా బ్లూ కలర్ ఆధార్ని ఇవ్వబోతోంది దీనినే బాల ఆధార్ కార్డుగా పిలుస్తారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఈ బాల ఆధార్ కార్డును అందిస్తున్నారు అయితే దీనికోసం పెద్దలు ఇచ్చినట్లుగా బయోమెట్రిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఒక ఫోటో పేరు ఇంటి అడ్రస్ తల్లిదండ్రుల పేర్లు వారి పూర్తి డీటెయిల్స్తో ఈ బ్లూ ఆధార్ కార్డు ఇస్తారు అయితే ఈ కార్డును తల్లిదండ్రుల ఆధార్ కార్డు నెంబర్తో లింక్ చేస్తారు ఈ బ్లూ కలర్ ఆధార్ కార్డు పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే వేలిముద్రలతో పాటు కంటి ఐరిస్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది ఆ తర్వాత పదిహేను సంవత్సరాలకు కూడా ఇవే డీటెయిల్స్తో మరోసారి ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది పిల్లల తల్లిదండ్రులు వారి ఆధార్ కార్డు అడ్రస్ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒక ఫోటో తీసుకొని ఆధార్ సెంటర్కు వెళ్ళాలి ఆ తర్వాత ఆధార్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులోనే తల్లిదండ్రుల ఆధార్ డీటెయిల్స్ను కూడా జత చేయాలి ఈ ఫారంను ఉడయ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పేరెంట్స్ ఫోన్ నెంబర్తోనే పిల్లల ఆధార్ కార్డును కూడా లింక్ చేస్తారు అందుకే ఖచ్చితంగా నెంబర్ కూడా ఫారంలోనే నింపాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇచ్చిన పత్రాలన్నిటి కూడా తర్వాత మీరిచ్చిన అన్ని పత్రాలని ధృవీకరిస్తారు వెంటనే మొబైల్ నెంబర్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఓటీపీ ద్వారా ఓ మెసేజ్ వస్తుంది చివరిలో అక్నాలజ్మెంట్ స్లిప్ తీసుకోవడం అస్సలు మర్చిపోకూడదు దాంట్లో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది దీంతో మీ పిల్లల ఆధార్ కార్డ్ అప్లికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు అరవై రోజుల్లో మీ పిల్లల పేరు మీద బాల ఆధార్ కార్డును మీ ఇంటి అడ్రస్కే పోస్టల్ ద్వారా పంపిస్తారు అయితే ఇది పూర్తిగా ఫ్రీగా లభిస్తుంది ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు